మున్సిపల్ 14వ వార్డ్ ప్రజలతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచన. పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి నిధుల కేటాయింపు పట్ల టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. పెద్దపల్లి జెండా చౌరస్తాలో స్ట్రీట్ ప్లే ప్రోగ్రాం, అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన. ప్లాస్టిక్ చెత్తరహిత పెద్దపల్లికి పట్టణ ప్రజలు సహకరించాలన్న కమిషనర్ తిరుపతి. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తమ సమస్యలపై అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్న సంఘం నాయకులు. టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జి బసవరాజు సారయ్య ఒకటి రెండు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి కావచ్చని ఆశాభావం. తుర్గలమత్తుకుంట కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు జరిగాక రెండు నెలలు కావస్తున్న ఇంతవరకు 70 మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసిన పలువురు రైతులు. రాగినాడు పీఎస్సీ పరిధిలోని గ్రామాల్లో ఇంతవరకు 40% వరకు 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కరోనా టీకాలు వేసినట్లు పీఎస్సీ మెడికల్ ఆఫీసర్ వెల్లడి. జిల్లా అదనపు కలెక్టర్కు సిపిఎం నాయకుల వినతి పత్రం. ఇటుకబట్టి కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి.